ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ దూకుడు పెంచింది. రాజకీయ, సినీ ప్రముఖులు అనే సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలు తొలగింపే ధ్యేయంగా హైదరాబాద్ పనిచేస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుల్డోజర్లకు పనిచెప్పింది హైదరాబాద్. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైదరాబాద్ కమిషనర్ ఏబి రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇప్పటికే నిర్మించి అందులో ఎవరైనా నివాసం ఉంటే ఆ ఇళ్లను పడగొట్టమని హైదరా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రం కూల్చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని, అవి బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని అన్నారు. సున్నం చెరువులో నిర్మించినటువంటి పలు షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని కమిషనర్ స్పష్టం చేశారు. గతంలో కూడా వాటిని కూల్చేశారన్నారు. అందులో మళ్లీ ఇప్పుడు నిర్మాణాలు చేపట్టడంతోనే వాటిని ప్రస్తుతం కూల్చివేస్తున్నామని చెప్పారు. మరోవైపు అక్రమ కట్టడాలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది హైదరాబాద్. బిల్డర్ విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇస్తున్నామని అన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, ఇల్లు మాత్రం కొనుగోలు చేయొద్దని రంగనాథ్ సూచించారు. మొత్తంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైదరా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారీ నిర్మాణాలను, బడాబాబుల విల్లాలను సైతం కూల్చేస్తోంది. తాజాగా ఆదివారం ఒకేసారి నగరం నలుమూలలా 3 చోట్ల కూల్చివేతలు చేపట్టారు. దీంతో ఈ కూల్చివేతలపై హైదరా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కూడా కూల్చబోమంటూ కమిషనర్ హామీ ఇచ్చారు. ఇటు ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఓ సూచన చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి స్థలాలను లేదా ఇళ్లను కొనుగోలు చేయొద్దన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.